హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మా ఇంట్లో లక్ష్మీ పూజ ఎంత సింపుల్గా జరుపుకున్నామో మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి దివాళీ లక్ష్మీ పూజ అంటే ఏవేవో కావాలి, చాలా ఐటమ్స్ కొనాలి అని చెప్పేసి భయపడి కొంతమంది పూజలు చేసుకోకుండా ఉన్నారు. లక్ష్మీ పూజ ఎలాగో తెలియక చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే కొత్త ప్రమిదలు అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర ఓల్డ్ ఉంటే పర్వాలేదు, కొనగలిగితే కొత్తవి కొనండి. సో పెద్ద దీపం అయితే నేను పెడతాను ప్రతిసారి, అందుకని నేను కొత్త ప్రమిద అయితే తీసుకున్నాను. ఈసారి ఒక రాత్రి మొత్తం ఇలా నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే వాటర్ మొత్తం వంపేసి చక్కగా ఆరబెట్టేసుకోవాలి, లేదంటే నూనె చాలా పీల్చుకుంటుందండి. మీరు అలాగే కొత్త యూజ్ చేస్తే చాలా నూనె అప్పుడే వెంటనే పీల్చేసుకుంటుంది. మనందరికీ తెలిసిందే, మనం ఏదన్నా పండుగ వచ్చినప్పుడు ఏదన్నా పూజ కానీ వ్రతం కానీ చేసుకునే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము వీలైనంత వరకు. సో వీలైనంత వరకు శుభ్రం ఇల్లంతా చేసుకొని ఆ తర్వాత మార్నింగే ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టేసుకొని ఇంట్లో మనం రెగ్యులర్గా చేసే నిత్య పూజ మిగతా దేవుడి పుట్టలకి అక్కడ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది నేను లక్ష్మీ పూజ సాయంత్రం చేసుకుంటాను. సాయంకాలం ఇలాగా పీఠం అనేది ఏర్పరచుకొని చక్కగా ఒక ఎర్రటి వస్త్రము ఒక ముగ్గు వేసుకొని ఆ పీఠం మీద, మీ దగ్గర ఒక టేబుల్ ఉంటే టేబుల్ కానీ లేకపోతే ఒక చిన్న పీట కానీ ఏదన్నా ఒకటి వేసుకొని దానిపైన చక్కగా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని ఒక ఎర్రటి వస్త్రం కానీ ఏదన్నా ఒక బ్లౌజ్ పీస్ కానీ, మీ పీట చిన్నగా ఉంటే ఒక బ్లౌజ్ పీస్ కానీ కొత్తది వేసుకొని ఆ తర్వాత దానిపైనుంచి ఇది వడ్ల పేలాలన్నమాట. మామూలు మనమరాలు కాదు, ఇవి వడ్లతో చేసిన పేలాలు ఉంటాయి కదా, అవి లక్ష్మీ పూజకి దివాళీ రోజు లక్ష్మీ పూజకి అవే యూజ్ చేస్తాం బాగా. సో వడ్లతో చేసిన పేలాలు అన్నమాట ఇవి. అవి చక్కగా కింద వేసేసి ఫోటోకి చక్కగా బొట్లు అవన్నీ పెడుతున్నాను. ఈ మధ్య చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే లక్ష్మీ పూజ అనగానే ఏవో కొత్త కొత్త రకాల వస్తువులు అవి ఇవి తీసుకొచ్చి పూజలో పెట్టి చూసే వ్యూవర్స్ని భయపట్టిస్తున్నారు. ఈ పూజ తెలియని వాళ్ళకి అది చూడడం వల్ల మరింత భయం పుట్టి, అమ్మ పూజ అంటే ఇంత ఖర్చు అవుతుందా, ఇన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలా, మేము ఇంకా పూజ చేసుకోలేమని కొంతమంది చేయకుండా అలాగే ఉన్నారు. సో ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రతి ఒక్క పూజ ఏమైనా. ఈ దివాళీ లక్ష్మీ పూజకి లక్ష్మీదేవి ఫోటో ఉంటే చాలు, మనం చక్కగా పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ పసుపు ప్లస్ వాటర్ రెండు కలిపి నేను ఇక్కడ గౌరీదేవిని చేస్తున్నాను, అలాగే గణపతిని కూడా చేస్తున్నాను. చక్కగా ఇద్దరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి. గౌరీదేవికి పైన షార్ప్ ఎడ్జ్ లాగా వస్తుంది, అండ్ గణపయ్యకి ఇలా మనం ఫ్లాట్గా చేస్తాం పైన. సో ఇలా చేసేసి తమలపాకులో పెట్టేసుకోవాలి. దగ్గర చిన్న వినాయకుడి విగ్రహం కూడా చిన్నగా ఉంది, సో అది కూడా పెట్టుకున్నాను అక్కడ నేను. వినాయకుడి విగ్రహం లేకపోయినా పర్వాలేదు, మనం ఇక్కడ పసుపు గణపయ్యం చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ మేమైతే వీటిని దందులు అంటాము, కొన్ని ప్రాంతాల్లో కుబేరకుండలు అంటారేమో, కానీ ఇక్కడ మేము తెలంగాణ హైదరాబాద్లో దొంతులు అనే పిలుస్తాము. ఒక్కొక్క ప్రాంతంలో వీటిని యూజ్ చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో వీటిని యూజ్ చేయరు. సో ఇవి కొత్త పేరు కాబట్టి నేను చక్కగా వీటిని తుడుస్తున్నాను, కడిగితే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చక్కగా కొన్ని క్లాత్తో తుడిసేయాలి అన్నీ కూడా, వాటిలో దుమ్ము అది ఉంటుంది కాబట్టి చక్కగా నీట్గా తుడుచుకొని ఇవి ఇందాక చూపించిన వడ్లతో చేసిన పేలాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి. ఇంకొక స్వీట్ ముక్క ఉంటే అది కూడా వేసుకోవాలి. దివాళీ వస్తువులు ఎక్కడైతే అమ్ముతారో అక్కడే ఇవి కూడా అమ్ముతారు. ఎస్పెషల్గా ఈ పూజ మేము తెలంగాణలో చేస్తాము, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేస్తారు, అన్ని ప్రాంతాల్లో ఇలాగే చేస్తారని కాదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు. ఫస్ట్ టైం ఈ పూజ చేసుకుంటున్నారు, ఇలా దంతులు పెట్టి చేసుకుంటున్నారంటే ఆ దంతులు ఎవరు ఇవ్వాలి అంటే ముందు తల్లిగారు ఇవ్వాలి, అమ్మ వాళ్ళు ఇవ్వాలి, పెళ్ళైన ఆడపిల్లకి ఫస్ట్ దంతులు అన్నమాట. ఇలా ఒక జత దంతులు అమ్మ వాళ్ళు ఇవ్వాలి, లేదు మాకెవరు ప్రస్తుతం ఎవరు ఇచ్చేవాళ్ళు లేరంటే ఇంకా మీరే కొనేసుకొని ఇలా స్టార్ట్ చేసుకోండి. చక్కగా ఒక జత ఇలా కొనుక్కొని ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇవే దొంతులు పెట్టి ఇంకొక కొత్త దొంతి, ఒక్కొక్క దొంతి ఇయర్ ఇయర్కి ఒక కొత్త దొంతిని యాడ్ చేసుకుంటూ అలా పెంచుకుంటూ చేసుకోవచ్చు. ఈ దొంతులు కూడా పాతవి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక కొత్త జత కూడా పెట్టుకొని ఇలా పూజ చేసుకోవచ్చు ఇయర్ ఇయర్. Thank you.
రమిత పెద్దది కాబట్టి ఇక్కడ నేను 5 వత్తుల్ని తీసుకొని ఇలా ఒక దగ్గరికి చేసి ఇలా వేసుకుంటున్నాను. దీపం చక్కగా వెలుగుతుంది, ఎక్కువసేపు వెలుగుతుంది. దివాళీ లక్ష్మీ పూజ అనగానే ముందుగా అయితే ఇలా కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెడతాము. గవ్వలు కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా పెట్టుకోవాలి. సో గవ్వలు లేకపోయినా సరే కనీసం కాయిన్స్ అయినా పెట్టుకోండి, నోట్స్ ఉంటే నోట్స్ అలా సైడ్గా అక్కడ పెట్టుకోండి. సో మెయిన్ క్యాష్ అయితే పెడతాము. మన దగ్గర ఉన్న ఏదైనా గోల్డ్ జ్యువెలరీ ఏదైనా ఉంటే చక్కగా దాన్ని నీళ్ళల్లో కడిగేసి అమ్మవారికి అలంకరించుకోవాలి. నేను ఇక్కడ నా నల్ల పూసల దండ అయితే అమ్మవారికి అలంకరించాను, మీరు చూడవచ్చు తర్వాత. ఏదైనా ఒక జ్యువెలరీ గోల్డ్ మనం అమ్మవారికి పెట్టుకోవచ్చు, మన ఇష్టము. సో ఇక్కడ దీపాలన్నీ చక్కగా వెలిగించుకున్న తర్వాత మనకి ఏదన్నా అష్టోత్తరం కానీ ఏమన్నా ఈ మధ్య వస్తున్నాయి కదా ఫోన్లో, లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏదన్నా మనకు వస్తే లలిత సహస్రనామం ఏదన్నా ఒకటి చక్కగా దేవుడి ముందు కూర్చొని చక్కగా ఏదన్నా ఒకటి వింటే, కనీసం మనం చదవలేకపోయినా పర్వాలేదు కనీసం వింటూ ఇవన్నీ చేసుకుంటే పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇలా హారతి ఇచ్చి ఆ తర్వాత ఇలా ధూపం ఇవన్నీ చేసి దండం పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి నైవేద్యం అలాగే ఏం నేను పెట్టట్లేదండి, ఎందుకంటే మా దగ్గర మేమైతే ఇలా స్వీట్ బాక్స్ 3 డేస్ వరకు అవి జరపకుండా ఉంటాము కాబట్టి ఒక స్వీట్ బాక్స్ నేను ఇక్కడ పెట్టాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ నేను శారీ ఇంకా బ్యాంగిల్స్ పెట్టాను. మీ దగ్గర లేకపోతే బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవచ్చు, 2 బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకోవచ్చు, మరేం పర్వాలేదు. సో చక్కగా ఇలా అయితే మేము దివాళీ పూజ ఇలా చేసుకున్నాము. లాస్ట్లో ఇలా 2 మామూలు క్రాకర్ చిన్నది సింపుల్వి అవి చిన్నగా ఇలా దేవుడి ముందు చూపిస్తాము ప్రతిసారి. మీ ప్రాంతంలో మీరు ఎలా చేసుకుంటారో లక్ష్మీ పూజ తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.